నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుమన్ టీవీ ఇది అస్త్రం నేను జాహ్నవి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త నిటిల కిరణ్ గారు నమస్తే అమ్మా నమస్కారం జాహ్నవి అమ్మ మీరు అనేక రకాల రెమెడీస్ అందిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు నిజంగా చాలా మందికి ఉపయోగపడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా చాలా మందికి వివాహం కాక ఒకవేళ అయినా సరైన సంబంధం రాక వివాహంలో ఇబ్బందులు పడుతూ ఇలా రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉంటాయా అమ్మా రెమెడీస్ చాలా ఉన్నాయి అందులో సనాతనమైనటువంటి సాంప్రదాయం మన ఋషులు చెప్పినటువంటి విశేషమైనటువంటి వ్రతాలు కూడా ఉన్నాయి జాహ్నవి అందులో ఈ కాలంలో అంటే వివాహం అవ్వకపోవడానికి కారణం ఏంటంటే శుక్ర కుజ గ్రహాల యొక్క కాస్త ఇబ్బందులు ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే ఆ జాతకస్తుడి మీద ప్రభావాన్ని ఎక్కువ లేకుండా చేస్తూ ఉంటాయో వైవాహిక సుఖం అంటే వివాహ అనంతరం వాడు అనుభవించాల్సినటువంటి సుఖం ఏదైతే ఉంటుందో వాడు ఆ సుఖం వల్ల ఏ సంసారం అయితే వృద్ధి చెంది పిల్లలు పుడుతూ ఉంటారు ఏ వంశం అయితే వృద్ధి చెందాలో అది అవ్వడానికి అవకాశం లేనటువంటి స్థితిగతులు ఏర్పాటు చేస్తుంటుంది దానివల్ల వివాహం లేట్ అయిపోతుంటుంది సో అటువంటి ఇబ్బందుల నుంచి బయటికి తెచ్చుకోవాలి మనల్ని మనం వివాహం అవ్వాలి సక్రమైనటువంటి స్పందాలు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి మన జీవితం చక్కగా ఏ వయసులో జరగాల్సిందో ఆ వయసులో జరుగుతూ ముందుకు వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి క్రతువుల్లో కాత్యాయని వ్రహం వ్రతం చాలా గొప్ప వ్రతం కాత్యాయని వ్రతాన్ని మించినటువంటిది కుజదోష నివారణానికి ఉపయోగించేటువంటిది ఇంకొక రెమెడీ లేదనే చెప్పాలి ఓ మిగతా రెమెడీస్ అన్నీ కూడా ఈ రోజుల్లో మనం క్రియేట్ చేసుకుని అక్కడ ఇక్కడ తెలుసుకుని పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని చెప్పేటువంటివే తప్ప అందరూ కూడా తెలుసుకో దగవలసినటువంటి విషయము సనాతనమైనటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి విషయం కాత్యాని వ్రతం మగవాళ్ళు మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు ఈ వీళ్ళలో ఎవరికి వివాహం కాకపోయినా మగపిల్లాడికి కాలేదు పక్కన కూర్చోబెట్టి తల్లి చేయవచ్చు అలాగే ఆ క్రతం అంతా పిల్లవాడు చేసుకోవచ్చు ఆడపిల్లకి కాలేదు పిల్లని కూర్చోపెట్టి డైరెక్ట్గా పెళ్లి కానీ పిల్లలతో ఈ వ్రతాన్ని చేయించవచ్చు ఎంత గొప్ప వ్రతం అంటే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది జస్ట్ కలశ స్థాపన చేసుకోవాలి మంచి దీన్ని చూడవలసినల్లా ఏంటంటే జాతకస్తుడు ఎవరికైతే వివాహం కావాలి అని మనం అనుకుంటాము ఆ వివాహం కావాలి అనుకునేటువంటి జాతకస్తుడి యొక్క తారాబలాన్ని చూడాలి అది అనుకూలంగా ఉన్నటువంటి రోజు ఒక వైదికం తెలిసినటువంటి వారు జాతకం విషయాలన్నీ కూడా తెలిసిన వాళ్ళు తారాబలం చూడగలిగేటంత కెపాసిటీ ఉన్నవాళ్ళు చక్కటి వాళ్ళు సాధనలా ఉన్నటువంటి వారు కేవలం కమర్షియల్గా డబ్బుల కోసం చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు కాస్త కోస్తో సాధన చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తారాబలం చూసుకుని ఫలానా రోజు మంచిది ఫలానా సమయం మంచిది అనుకున్నప్పుడు పగల నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాల సమయంలో ఈ వ్రతాన్ని చేస్తారు మినిమంలో మినిమం ఏడు వారాలు వరుసగా ఏడు మంగళవారాలు ఈ వ్రతాన్ని చేయాలి మంగళవారాలు మంగళవారాలు ఆ మంగళవారాలు పెట్టవలసినటువంటి నైవేద్యం కూడా చాలా సింపుల్గా చెప్పారు నైవేద్యం అన్నం పప్పు కూర పులుసు చారు ఇవన్నీ నువ్వు వండుకో అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యము ఏడంటే ఏడు ఉప్పు అప్పాలు ఇప్పుడు మామూలుగా అప్పాలు మనం ఎలా చేస్తాం జాహ్నవి ఇప్పుడు షుగర్ చక్కగా బెల్లం వేసి పిండినంత కూడా ఉప్పించేసేసి దాన్ని మళ్ళీ చిన్న చిన్న అప్పాల కింద చేసి వేయిస్తాం అది చక్కగా ఆంజనేయ స్వామికి దండ అప్పాల ఆయనకి ఇష్టం కనుక ఆయనకి వేస్తూ ఉంటాం ఈ కాచ్యాని వ్రతంలో ప్రత్యేకంగా ఉప్పుతో ఉప్పు వేసి జీలకర్ర వేసి చక్కగా బియ్య పిండినంతా కూడా ఉప్పేసుకుని దాంతో చక్కగా చిన్న చిన్న అప్పాలు చేసి వాటిని నైవేద్యం పెట్టాలి ఎంతో రుచిగా ఉంటాయి చెక్కలు అంటాం చూసాం మనం తెలంగాణ చెక్కలు లేకపోతే ఆంధ్ర చెక్కలు అంటూ ఉంటాం ఆ చెక్కల్లాగా చాలా చక్కగా వస్తాయి ఆ ఏడు అప్పాలు ఆ ఉప్పు అప్పాలని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఏడు పెట్టాలి ఏడు సంఖ్య అన్ని ఏడుతో అది మిళితం అయిపోయి ఉంటుంది కాత్యాని వ్రతం అంతా కూడా అలాగే అమ్మవారి విగ్రహం పెట్టాలి విగ్రహం పెట్టచ్చు విగ్రహంతో పాటుగా అమ్మవారి పై కాత్యాని ఎలా ఉంటుందో తెలుసా అయ్యవారి యొక్క కుడితోడ మీద కూర్చుని ఉంటుంది అటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ విగ్రహం దొరకదు చాలా కష్టం చాలా పాత పాత వాళ్ళలో ఉంటుంది ఉండొచ్చు అది కూడా మాత్రంలో ఇంత ఉంటుంది విగ్రహం దానికన్నా కూడా కాత్యాని వ్రతం పుస్తకం మనం దేన్నైతే ఫాలో అవుతామో అందులోనే అయ్యవారిది అమ్మవారిది ఒక ఫోటో ఉంటుంది చక్కగా దానికి అసలు పెద్ద సైజులో చేయించుకుని దానికి కాస్త లామినేట్ చేంజ్ చేసుకుని పెట్టుకుంటే అవి ఆ ఫోటోని అక్కడ పెట్టుకుని ఎదురుకుండా కలసం పెట్టుకోవాలి వెండి చెంబు కానీ రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఏది శక్తి ఉందో మనకి ఏది అవైలబుల్గా ఉందో చక్కగా కలసాన్ని పెట్టుకుని మంచి సమయంలో అందులో కాస్త బియ్యము ఓ రూపాయి నాణం వేసి దాని మీద చక్కగా పంచపల్లవాళ్ళు చక్కగా తమలపాకులు లాంటివి వేసి మీద చక్కగా నామం పెట్టినటువంటి కళ్యాణం నామం ది దిద్దినటువంటి కుంకుమతో చక్కగా దిద్దినటువంటి ఆ కళ్యాణం బొట్టు ఉన్నటువంటి ఆ కలశాన్ని కొబ్బరికాయని చక్కగా దాని మీద స్థాపితం చేసి ఆ పైన ఉన్నటువంటి పీచుకి చక్కగా రవికిల గుడ్డ అలంకారంగా పెట్టి ఆట అలా ఉన్నటువంటి ఆ అంతా కూడా అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దాంతోపాటుగా కింద మళ్ళీ తమలపాకుల్లో వినాయకుడిని గౌరమ్మని తప్పనిసరిగా పసుపుతో చేసుకుని ఇలాంటి అంటే వెనకాల లామినేటెడ్ ఫోటో ముందు చక్కగా అమ్మవారి యొక్క కలసము కలసం కింద తోనపాకులు వినాయకుడు అమ్మవారు పసుపుతో చేసినటువంటివి ఇలా అరేంజ్మెంట్ చేసుకుని ఎర్రటి పూలతో చక్కగా ఎర్రటి అక్షతలతో మొత్తం ఎరుపుతో మొత్తం వ్రతాన్నంతా కూడా చేయాలి దానికి ముందు షోడసోపచార పూజ ఉంటుంది ఆ షోడసోపచార పూజ కూడా చేసుకుని ఎర్రటి అక్షతలతో ఎర్రటి కుంకుమతో ఎర్రటి పువ్వులతో అమ్మవారిని చక్కగా అర్చించుకొని అర్చన అయ్యంగానే చక్కగా ఈ ఏడు ఉప్పప్పాలు చేసుకుని పెట్టుకున్నాం కదా ఈ ఏడు ఉప్పప్పాలు దాంతోపాటుగా చెరుకు ముక్కలు కూడా ఏడు తొక్క తీసేసినటువంటి చెరుకు ముక్కలు చక్కగా కట్ చేసేసుకుని ఇంటికి తెచ్చుకుని ఆ ఏడు చెరుకు ముక్కలు ఏడు ఉప్పప్పాలు చక్కగా మంచి ప్లేట్లో పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా ఇవ్వాలి దాంతోపాటు ఇంకా విశేష ఫలితం పొందడం కోసం ఏ వ్రతం అయినా సరే ఏ నోమైనా సరే నిత్య పూజ అయినా సరే లేదు మనం ప్రత్యేకంగా చేసేటువంటి ఏ విషయమైనా సరే నైవేద్యంగా వడపప్పు పానకము చలిమిడి కనుక ఉన్నట్లయితే అది ఇంకాస్త పరిపుష్టం అంటే మంచి రిజల్ట్స్ మనకి ఇస్తుంది ఇది సనాతన ధర్మం చెప్పేటువంటి విషయం కనుక ఏడు ఉప్పాలు ఏడు తొక్క తీసినటువంటి చెరుకు ముక్కలు చలిమిడి పానకము దాంతోపాటుగా వడపప్పు ఈ ఐదింటిని కూడా అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టి నైవేద్యానంతరం చిన్న కథ ఉంటుంది అసలు ఈ కాత్యాని వ్రతం ఎందుకు చెయ్యాలి అనేటువంటి ఒక కథ ఉంటుంది శివుడు దాక్షాయిని కోల్పోయిన తర్వాత చాలా వ్యగ్రతతో పాపం తపస్సు చేస్తూ ఉంటాడు ఆ చేసి మళ్ళీ పార్వతిని పొందుతాడు అవన్నీ మనకు తెలిసిన కథ ఆ పొందిన తర్వాత ఓ రోజు వాళ్ళిద్దరు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ పాచికలు ఆడుకుంటున్నారు ఆడుకునే సమయంలో శివుడు ఒక్కసారిగా మాయమే మళ్ళీ వస్తాడు ఏంటి ఈయన గబుక్కుని ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ ఎలా వచ్చేసాడని అడుగుతుంది ఆవిడ ఏమంటే ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడే కదా ఇక్కడికి కూర్చున్నారు అని ఆయన నవ్వుతూ కూర్చుంటాడు ఏంటి ఈయన ఎందుకు నవ్వుతున్నాడు ఇవిడకన్నీ డౌట్స్ ఆయన చూస్తే లేదమ్మా ఇప్పుడంతా కూడా త్రేతాయుగం నడుస్తుంది రామచంద్రమూర్తి వచ్చాడు పాపం వాళ్ళ ఆవిడని మన భక్తుడైనటువంటి రావణాసురుడు ఎత్తుకుపోయాడు మరి ఎత్తుకుపోయినటువంటి వాడు ఆయన నుంచి మళ్ళీ సీతను తెచ్చుకోవడం కోసం పాపం నా రావణు సీతను ఎత్తికిపోయింది రావణాసుడు అనే విషయం తెలియక చెట్టుని పూటని కూడా నా సీత ఎక్కడ నా సీత ఎక్కడ అడుగుతున్నాడు అలా అడుగుతున్నవాడు ఒక శివాలయం ముందు నించున్నాడు మానవ రూపంలో ఉన్నాడు కనుక శివుణ్ణి శివుళ్ళనే చూస్తున్నాడు శివుణ్ణి కూడా అయ్యా నా సీత ఎక్కడ అని అడుగుతుంటే గబుక్కు నేనే వెళ్ళి ఇగో ఇక్కడే ఉంది పలానా చోట ఉంది నువ్వు వెళ్ళవయ్యా అని చెప్తుంటే ఆయన నా మాట వినిపించుకునేటువంటి స్థాయిలో లేడు అది చూసి నవ్వొచ్చింది నాకు అంటాడు మీరు చెప్పేదంతా కూడా అబద్ధంగా తోస్తుంది నారాయణుడు ఏమిటి రాముడు అవడం ఏమిటి పైగా పెద్ద క్షత్రియుడు అవడం ఏమిటి ఒక్క భార్య ఏమిటి వాళ్ళకి పది మంది ఉంటారు అందులో ఒకళ్ళు వెళ్తే ఏమిటి ఆయన దానికోసం అడవులు పొట్టలు తిరగడం ఏమిటి అని ప్రశ్నిస్తుంది పార్వతి అయితే నువ్వే వెళ్ళి చూసిరా అంటాడు వెళ్ళి ఆవిడేం చేస్తుందంటే కేవలం రాముడిని పరీక్షించడం కాకుండా తాను సీతమ్మవారి రూపాన్ని ధరించి ఆయన ఎదుర్కొంటూ వెళ్తుంది ఆయనకి తన భార్య ఏకపత్ని వ్రతం అనేటువంటి వ్రతం చేస్తాడు రామచంద్రమూర్తి భార్య తప్ప అన్యులైనటువంటి వారు యథారూపంలో కనపడతారు ఆయనకి అదో వరం ఆయనకుంది ఆయన చేసే వ్రతం మహిమ ఆయన గొప్పతనం అది అనమాట ఆ ఏకపత్ని వ్రతం అనేటువంటి దానివల్ల అంత శక్తి ఆయనకు వచ్చింది ఇంకెవ్వరు కూడా భార్యలా కనపడరు ఆ రూపం అమ్మవారు వేసుకుని వచ్చినా కనబడలా దాంతో ఎదురు రాగానే నమస్కారం పెట్టారు ఈ లోపల ఈవిడెలా ప్రశ్నిస్తుంది ఎలా చూస్తుంది రాముడిని ఎలా ఆయన గురించినటువంటి వాకపు చేస్తుందని తెలుసుకోవడం కోసం శివుడు కూడా వస్తాడు దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఆయన సీతాదేవి అలా స్వరూపంలో ఉన్నటువంటి పార్వతి ఉందనేటువంటి విషయం తాత్కాలికంగా మర్చిపోయి ఎదురుకుండా సీతాదేవి ఉండగానే నమస్కారం చేస్తాడు అమ్మా అని అయిపోయింది ఇంకా తల్లి భావన వచ్చేసింది భార్య పట్ల ఎప్పుడైతే తల్లి భావన వచ్చిందో ఇంక మళ్ళీ భార్యగా చూడడానికి అవకాశం లేదు కదా దాంతో ఏమవుతుంది ఇంకా ఆవిడ ఇంకా తను భర్తతో సుఖజీవనాన్ని అనుభవించడానికి కావాల్సినటువంటి తను ఇంకా లేదు ఆవిడికి అందుకనే దక్షాయిని దక్ష ప్రజాపతి యజ్ఞకుండంలో చనిపోతుంది యాక్చువల్గా ఇదంతా కూడా జరుగుతుంది నువ్వు ఎందుకు ఎలా వెళ్ళావంటే ఇలా సీతగా అలంకారం చేసుకుని వెళ్ళాను అని చెప్పదు చెప్పకుండా మీరు ఎలా అయితే ప్రశ్నించారో నేను అలాగే చూసాను అంటుంది కాదు కాదు నాకు నీ పట్ల మాతృభావన వచ్చేసింది అమ్మవారి రూపంలో చూడంగానే కనుక నువ్వు ఈ శరీరంతో ఉన్నంతసేపు ఇంక నేను నిన్ను భారీగా చూడలేను అంటాడు మరి ఇలా మిమ్మల్ని బాధ పెట్టి మీకు అబద్ధం చెప్పినటువంటి శరీరం ఇంక నాకెందుకు పోవాలి ఆ బాధ నేను ఎక్కడ పుట్టానో అక్కడే పోవాలని మళ్ళీ దక్షిణ ప్రజాపతి దగ్గరికి వెళ్తుంది అక్కడే అవమానం జరుగుతుంది ఇదంతా ఆవిడ చేసిన మాయ ఆ మాయలో తన శరీరాన్ని వదిలేస్తుంది వదిలేసి మళ్ళీ పార్వతిగా వస్తుంది ఆ పార్వతిగా మళ్ళీ శివుడిని పొందడానికి ప్రయత్నిస్తుంది ఈ మధ్యలో శివుడు ఏ వ్యగ్రతతో అయితే దాక్ష్యాన్ని కోల్పోయాను అని ఏ విశేషమైనటువంటి తపస్సు చేస్తాడో ఆ తపస్సు చేసే సమయంలో ఆయన నుంచి కంటి నుంచి నీరు కిందకి రాలుతుంది ఆ రాణి ఎర్రటి కణిక రూపంలో బాగా కోపము బాగా బాధ బాగా ఇబ్బంది ఇవన్నీ కలిగినటువంటి ఒక రూపం అవతరిస్తుంది ఎంత బరువు ఎంత విశాలమైనటువంటి శిశువుగా పుడతాడంటే ఆ పుట్టినటువంటి వాడు అయ్యవారి స్వరూపమే అయినా సరే భూమి చివరికి అమ్మవారిగా బయటకు వచ్చి నేను పెంచుకుంటాను అని మొదలెడుతుంది దాంతో ఇన్నాళ్ళు ఏ వ్యగ్రత అయితే ఏ దోషమైతే నీలో ఉందో వాడే కుజుడు అనమాట ఆ ఎర్రటి బొట్టు ఏదైతే శివుడి నుంచి రాలుతుందో ఆ వాడే కుజుడు శుక్రగ్రహం అంటాం మనం ఆ కుజుడు అనేటువంటి వాడు ఈయన ఎందు ఉండడం వల్లనే దాక్షాయంతో జీవితం సుఖంగా లేదు ఆయనకి ఓ ఆవిడైనా దూరం అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలా ఆ కుజుడిని ఎప్పుడైతే భూదేవి పెంచుతుందో ఆ కుజుడు కూడా మళ్ళీ అయ్యవారిని అమ్మవారిని ఉపాసించి మళ్ళీ పార్వతీదేవిగా పుట్టినటువంటి అమ్మవారు ఆయన ఇద్దరు కూడా ఏకమైన తర్వాత ఆ అంతా మళ్ళీ చెప్పి దక్ష ప్రజాపతి అలా అంతా జరగడానికి కారణం ఈ కుజుడు నాయందు ఉండడమే అనేటువంటి విషయం చెప్పి ఎవరైతే ఈ కథని చదువుతారో ఎవరైతే కుజుడు యొక్క జననాన్ని తెలుసుకుంటారో దాని వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యాన్ని తెలుసుకుంటారు ఆ కథను ఎవరైతే నిత్యమో చదువుకుని వ్రతంలో ఈ విషయాన్ని చేస్తాడు పార్వతీదేవి అడుగుతుంది నేనంటే నీ నుంచి దూరం అయిపోయినయ్యా ఏదో బతికాను మళ్ళీ హిమవంతుడు కడుపులో పుట్టాను చేరాను మళ్ళీ నేను పొందగలిగాను ఇలా భార్యాభర్తలు విడిపోకుండా చిన్న చిన్న దోషాల వల్ల ఎప్పటికీ బాగుండాలి మంచి భర్త దొరకాలంటే ఏం చేయాలి మరి మనుషులు వాళ్ళు ఇంత శక్తి లేనటువంటి వాళ్ళు వాళ్ళకు కొద్దిగా శక్తి ఉంటుంది మరి ఆ శక్తితో వాళ్ళు ఎలా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుంటారు సంసారిక జీవితాన్ని అంటే అప్పుడు చెప్తాడు ఎవరైతే ఈ కథని పట్టుకుంటారు ఈ కథకి నీ పేరే పెడుతున్నాను కాత్యాయని కత్యాయన మహర్షి యొక్క ఆశ్రమంలో జన్మించినటువంటిది కనుక కాత్యాయని అనే పేరు వచ్చింది ఆవిడకి అందుకని ఈ ఈ వ్రతానికి నీ పేరే పెడుతున్నాను కాచ్యాయని వ్రతం అని ఈ వ్రతాన్ని ఏడు వారాల పాటు కుజ సంఖ్య ఏడు ఏడు వారాల పాటు ఎవరైతే నియమనిష్టలతో చేసుకుంటారో ఆ చేసుకునే సమయంలో ఇలాంటి నైవేద్యాలు పెట్టి ఈ కథని చదువుకుని షోడసోపచార పూజతో ఎవరైతే నిన్ను నన్ను కూడా కూడుకున్నటువంటి ఆ స్వరూపాన్ని చక్కగా ఆరాధిస్తారో అటువంటి వారికి చక్కటి భర్త లభిస్తాడు దాంతోపాటుగా జీవనం సుఖంగా ఉంటుంది ఆ జీవనంలో ఎదురయ్యేటువంటి ఒడిదడుకల్ని తట్టుకునేటంత శక్తి కూడా మన ఇద్దరి అనుగ్రహం వల్ల అందరూ కూడా పొందుతారు కనుక ప్రపంచమంతా ఆనందంగా ఉండాలి అంటే ప్రతివాడు కూడా కార్చం చేసి తిరాలి ఓకే అంటే ఏడు వారాలు చేసిన తర్వాత ఉద్యాపన వెంటనే తర్వాత రోజున ఉద్యాపన తర్వాత రోజు తర్వాత రోజు చేయొచ్చు తర్వాత వారం చేయొచ్చు వీలైనంత వరకు ఏడు వారాలు అవ్వంగానే ఇమీడియట్ వచ్చేటువంటి నెక్స్ట్ డే చక్కగా ఏడుగురు ముత్తైదుల్ని ఇంటికి పిలుచుకుని ఆ ఏడుగురికి కూడా ఏడు అప్పాలు ఏడు చెరుకు ముక్కలతో కూడుకునేటువంటి చక్క మహానైవేద్యం అన్నాన్ని చక్కగా ఓ పప్పు కూర పులుసు రోడ్ పచ్చడి ఇలాంటివన్నీ చేసి చక్కగా వస్త్రాదులు సమర్పించి వాళ్ళ ఆ రూపాలే అమ్మవారి యొక్క కాచ్యాయని స్వరూపంగా భావించి అందరి దగ్గర ఎవరైతే చక్కగా ఆశీర్వాదం తీసుకుంటారు అటువంటి వారికి భర్త చక్కటివాడుగా అందగాడుగా అలాగే జీవితం ఆనందమయంగా ఎక్కడా కూడా ఒడిదొడుకులు లేనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి యోగ్యత పాత్రత రెండూ వస్తాయి వివాహమైన వారు చేసుకుంటే వివాహమైన వారు చేసుకుంటే సంసారం బాగుంటుంది బాగుంటుంది వివాహం కాని వారు చేసుకుంటే చక్కటి సంసారం దొరికేటువంటి అవకాశం చక్కటి భర్త దొరికేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళు చేసుకుంటే పిల్లలు పుడతారు అలా అన్ని రకాలైనటువంటి కోరికల్ని నెరవేర్చగలిగినటువంటి చింతామణి కల్పతరు కాత్యాన్ని నిజంగా ఇప్పుడున్న రోజుల్లో చాలా అంటే చాలా అవసరం ఇది అంటే నాకు తెలిసి ఈ వీడియో చూసిన ఈ వీడియోలో మీరు కథ మొత్తం చెప్పారు కాబట్టి సగం ఫలితం అక్కడే వచ్చేస్తుంది అనుకుంటా విన్నంత మాత్రం చేత చాలు వాడు మనకి లభిస్తూ ఉంటుంది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా అంటే వింటుంటా కొద్దీ ఇంకా ఇంకా వినాలి అన్న ఉత్సుకత చాలా ఉంది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూసారు కదండి మరి వివాహం కాలేదు అని బాధపడుతున్న వారు కానీ వివాహం అయ్యి ఏమైనా అంటే వివాహ సంబంధమైన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ పిల్లలు లేని వారు కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కాచేయని వ్రతాన్ని అమ్మ చెప్పిన విధంగా కనుక జరుపుకుంటే ఎంత చక్కటి ఫలితాలు అయితే వస్తాయి అని చక్కటి కథని అంటే కాత్యాన్ని అమ్మవారి కథని కూడా చెప్తూ ఈ వీడియో ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా నమస్కారం